ఉదయం 10 దాటింది. రమేష్ కూలిపనికి వెళ్లకుండా ఒక చెట్టు కింద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అనామిక ఇంకా 1 రూపీ పెప్సీ బండిని తీసుకుని ఇక్కడికి రాలేదు అని అనుకుంటూ ఉండగా పేద కోడలు అనామిక 1 రూపీ పెప్సీ బండిని తోసుకుంటూ చెట్టు దగ్గరకొచ్చింది. ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తున్న రమేష్ని చూసింది. ఏమీ మాట్లాడకుండా ఆ దారిలో వస్తూ పోతున్న వాళ్ళని చూస్తూ, రండి బాబు రండి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా ఎప్పుడైనా తాగే 1 రూపీ పెప్సీ ఇప్పుడు సరికొత్త రుచితో మీ దగ్గరకొచ్చింది. 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, ఒకే 1 రూపాయి మీ గొంతును చల్లగా ఉంచుతుంది, మిమ్మల్ని కూల్ చేస్తుంది అని అరుస్తూ ఉంటుంది. అది విని ఆ దారిన వెళ్తున్న వాళ్లలో ఒకరిద్దరికి 1 రూపీ పెప్సీ తాగాలనిపిస్తుంది. అనామిక అమ్మి ఆ 1 రూపీ పెప్సీ బండి దగ్గరికి వస్తారు. 1 రూపాయి ఇచ్చి పెప్సీ కొనుక్కుంటారు. తాగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చెట్టు దగ్గర ఉన్న రమేష్ అనామికని అదోలా చూస్తూ ఉంటాడు. నన్ను మన్నించనామిక. ఇక్కడేమో మన్నించమని అడుగుతారు, ఇంటి దగ్గర అత్తే ముందు మాత్రం నా మీదకి కొట్టడానికొస్తారు. మీ ప్రేమేమిటో నాకేమీ అర్థం కావడం లేదు. పిచ్చనామిక, నాకు నువ్వు కావాలి, అమ్మవాళ్ళు కావాలి. అమ్మ దృష్టిలో నేను నీ మాట వింటూ పెళ్ళాంచాటు మొగిళ్లా ఉండాలనుకోవటం లేదు. అందుకని అత్తే ముందు అంతలా గొడవ పడాలా చెప్పండి. అందుకే కదా మన్నించమని వేడుకుంటున్నాను. మన్నించానులేండి, ఇక పనికెళ్ళండి అని అనామిక చెప్పగానే రమేష్ మనస్సు కుదుట పడింది. సంతోషంగా ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అనామిక మాత్రం 1 రూపీ పెప్సీని అమ్ముతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పెరట్లోని పూల మొక్కలకు నీళ్లు పడుతున్న భర్త ప్రసాద్ దగ్గరికి శారద వచ్చింది. యావండి, నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచన చేశారా? లేదు శారద, అయినా నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు. మంచి చెడు గురించి నేను ఆలోచన చెయ్యను. నాకు తెలిసింది ఒక్కటే ఒక్కటే, నా మాట వినకుండా కోడల అనామిక 1 రూపీ పెప్సీ బండిని తీసుకెళ్లి అమ్ముతుంది. అయ్యి అమ్ముడు బావద్దు. అనామిక ఆ డబ్బులు చూపిస్తూ విజయ గర్వంతో నా ముందు నిలబడద్దు. అది చూసి నేను ఏమాత్రం తట్టుకోలేనండి. ఇక నీ ఇష్టం శారద, కోడలి 1 రూపీ పెప్సీ బండిని గాని వ్యాపారాన్ని గాని నాశనం చేసే పిచ్చి పిచ్చి ఆలోచనలు నాలో లేవు, నాకు రావు కూడా. ఇక నీ తిప్పలు నువ్వు బడు, నువ్వు చెయ్యాలనుకున్న నాశనం చెయ్యి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో శారద, మనమేం చేసినా దేవుడు చూస్తా ఉంటాడు, తిరిగి అది మనకే తగులుద్ది అని ప్రసాద్ చెప్పిన మాటని శారద పెడచెవిన పెట్టింది. మిమ్మల్ని నమ్ముకుంటే ఎట్టాంటి లాభం లేదని అర్థమైపోయింది. ఇక నా ప్రయత్నాలు నేను చేసుకుంటా. 1 రూపీ పెప్సీ అనేది సమ్మర్లోనే బాగా సాగుద్ది. ఈ వర్షాకాలంలో కాదని ఎంత చెప్పినా వినకుండా వెళ్తుంది. దీనికి తగిన విధంగా బుద్ధి చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. చీకటి పడుతూ ఉండగా పేద కోడలు అనామిక దిగులుగా 1 రూపీ పెప్సీ బండిని తోసుకుంటూ ఇంటికొచ్చింది. ఇంటి గుమ్మంలోనే అత్తగారు శారద నిలబడి హేళనగా, నేను చెప్పిన ఎన్ల, నా కొడుకు చెప్పిన ఎన్ల, రోజులాగే ఈరోజు కూడా 7 మొహం పెట్టుకుని ఇంటికొచ్చావు. అవసరం ఆ కోళ్ళ, నీకు ఈ 1 రూపీ పెప్సీ నమ్ముకోవడమో అని శారద అనగానే కోడలు అనామికకి కోపం వచ్చింది. అత్త కదా అని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య, నేను బాగా అలసిపోయి వచ్చాను, నన్ను విసికించకండి. మీరు మీ పనికి వెళ్ళండి, నేను ఇంట్లోకి వెళ్ళి నా పనులేమని నేను చేసుకుంటాను. అత్తగా నేను వద్దని చెప్పా, కోడలుగా నువ్వెనలా, భర్తగా వద్దని నా కొడుకు చెప్పాడు, భార్యగా నువ్వెనలేదు. ఇప్పుడు అలసిపోయి వచ్చినా వాడిపోయి వచ్చినా మాకేమి సంబంధం లేదు. ఈరోజు వచ్చిన సంపాదన ఎంత? ఈరోజు 1 పెప్సీ కూడా అమ్ముడుపోలేదు అత్తయ్య. ఎలా తీసుకెళ్ళమో ఇలాగే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి బండి లోపల కూడా చూసుకోండి. ఇంకా నమ్మకం కలగలేదంటే బండి లోపల ఉన్న పెప్సీలను తీసి లెక్క పెట్టుకోవచ్చు. ఆ పొగరే వద్దని చదువుతున్నా. ఇంట్లో ఉంటూ వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చూసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా ఉండు అని చదువుతున్నా. తల పొగరతో నేను 1 రూపీ పెప్సీని నమ్ముకుంటాను, వచ్చే డబ్బులు దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అని వాదం చేసావు. ఇప్పుడేమైందే? లాభం రాలేదు, అలాగని నష్టం కూడా రాలేదు కదా అత్తయ్య. అయినా అంతలాగా నేను 1 రూపీ పెప్సీ బండిని పెట్టుకొని పెప్సీని అమ్మడం ఇష్టం లేనప్పుడు మనవడు హరీషు, మనవరాల భవ్యలు స్కూల్ ఫీజులు కట్టచ్చు కదా అత్తయ్య అని కోడలు అనామిక అడగగానే శారద మౌనంగా ఉండిపోతుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి మామగారు ప్రసాద్ వచ్చాడు. చెప్పు శారద, కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు. కట్టడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి? అయినా సంసారం మొత్తం కొడుకు కోడల చేతిలోనే పెట్టానుగా, అంత ఆళ్లే చూసుకుంటున్నారుగా. పేరుకు మాత్రమే కొడుకు కోడల చేతిలో పెట్టారు,
ఇంకా పెత్తన మాత్రం మీ దగ్గరే ఉంది కదా అత్తయ్య. ఆయన తీసుకొచ్చిన డబ్బులు మీకే కావాలి, నేను సంపాదించిన డబ్బులు మీకే ఇవ్వాలి. ఇవ్వాల్సిన డబ్బులు ఏమైనా తగ్గితే ఇక అంతే సంగతి. ఆ పూట మొత్తం ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. నోర్మి, నువ్వు లక్షల లక్షలు సంపాదించి తీసుకొచ్చి నాకు ఇవ్వుకోళ్ళా, అప్పుడు నేను వేలకు వెళ్ళి ఫీజులు కడతాను, ఏమంటావు? ఇప్పుడు మీరు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారని అర్థమైంది. కానీ అత్తయ్య, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. అటు తప్పుకోండి, నాకు చాలా పనులున్నాయి. చేసుకోవద్దని నేనేం చెప్పడం లేదు కదా. ఎల్లు ఎల్లి పనులు చేసుకో. ఈరోజు వచ్చిన సంపాదన ఎక్కడుంది, ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది అత్తయ్య అని చెప్పి శారదకి చూపించింది. అంతే, ఆ 100 రూపాయలు తీసుకుని నేను నా పనికి వెళ్తున్నానులే, ఇక నువ్వు నీ పనులు చేసుకో అని చెప్పి శారద ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళుకోళ్ళా, వెళ్ళి వంట పనిచే, పిల్లలు చదువుకుంటున్నారు, ఆకలి అనే లోపు ఏదో ఒకటి చే. ఎల్లు తల్లి, మీ అత్తయ్యకి డబ్బును ఖర్చు చేయడమే తెలుసు, ఆదా చేయడం రాదు. అది తెలుసుంటే మన ఇల్లు మారోలా ఉండేదిలే అని ప్రసాద్ చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున ఇంటి ముందున్న ట్యాప్ దగ్గర పెట్టి 1 రూపీ పెప్సీ బండిని కోడలు అనామిక వాష్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద వస్తుంది. కోపంగా చూస్తూ ఇలా అంటుంది, ఏంటే కోళ్ళా, నా కొడుకు ఈ బండిని తీయొద్దని చెప్పాడు కదా, భర్త మాటంటే లెక్క లేకుండా పోయిందా నీకు అని శారద అంటుంటే అనామిక తనని కాదు అన్నట్టు 1 రూపీ పెప్సీ బండిని వాష్ చేస్తూ ఉంటుంది. దాంతో అత్తగారు శారదకి మరింత కోపం వచ్చింది. ఎంత పోగరే నీకు, అత్త నేను అడుగుతా ఉంటే ఏమి మాట్లాడకుండా నీ పన్ను చేసుకుంటున్నావు, లాగిపెట్టి కొట్టానంటేనా అని శారద అంటుంటే అనామిక దిక్కులు చూసింది. ఎవరూ కనిపించలేదు. మాట మధ్యలో అనామిక కల్పించుకొని ఆవేశంగా ఇలా అంటుంది, మీ 32 పళ్ళు రాలిపోతాయి, కళ్ళు మైకం కమ్మి కోమాలోకి వెళ్తారు. వయసు మళ్ళిన మీకే అంత కోపం ఆవేశం వస్తే, వయసులో ఉన్నాను, 1 రూపీ పెప్సీ బండిని తోసి తోసి రఫ్ చేతులతో ఉన్న నాకు ఎంత కోపం, ఎంత ఆవేశం ఉండాలి? జాగ్రత్తగా ఉండండి అని అంటుంది. శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అనామిక మామూలైపోయి భయం నటిస్తూ ఇలా అంటుంది, అని నాకు కూడా అనాలనుంది అత్తయ్య, కానీ అనలేను కదా. మీరు అత్తగారు, ఈ ఇంటికి యజమానురాలు, నేను కోడల్ని, ఈ ఇంటికి పని మనిషిని, మీ బానిసను కదా అని లోపల నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. శారద కాసేపటికి ఆశ్చర్యం నుంచి తేరుకొని, అమ్మ నా కోళ్ళ, ఇంతకింత దెబ్బతిత్తం చూడవే అని అనుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి అనామిక 1 రూపీ పెప్సీ బండి దగ్గరకు వచ్చి బండిని తీసుకొని 1 రూపీ పెప్సీని అమ్మటానికి చెట్టు దగ్గరికి వెళ్తుంది. 1 రూపీ పెప్సీని అమ్ముతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆ బండికి కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఉన్న ముసలి దంపతుల్ని చూడగానే అనామికకి జాలి కలిగింది. వెంటనే కొన్ని 1 రూపీ పెప్సీలను తీసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. గొడుగు పట్టుకొని ఆ చెట్టు దగ్గరకొచ్చిన అత్తగారు శారదకి బండి ఒంటరిగా ఉండటం కనపడింది. 1 రూపీ పెప్సీ బండి ఒంటరిగా ఉంది, కోడలు ఎక్కడికెళ్ళింది అని చుట్టూ చూస్తుంది శారద. అప్పుడు అనామిక ముసలి దంపతులతో మాట్లాడుతూ శారదకు కనిపిస్తుంది. ఇదే మంచి అవకాశం, బండిలో ఉన్న 1 రూపీ పెప్సీలను దొంగలిచ్చేస్తాను అని గొడుగు అడ్డు పెట్టుకుని బండిలో నుంచి 1 రూపీ పెప్సీలను దొంగతనం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అనామిక ఆ బండి దగ్గరికి వచ్చేస్తుంది. శారద చీరం చూసి, వామో అత్తయ్య, మీలో ఈ కళ కూడా ఉందా, ఇప్పుడు చూడండి ఏం చేస్తానో అని నెమ్మదిగా వెనక నుంచి ఒక్క తన్ను గట్టిగా దంతుంది. అంతే, శారద డామ్మని కింద పడుతుంది. నొప్పితో బాధపడుతూ అనామికాని తిడుతుంటే ఏమీ తెలియనట్టుగా అనామిక ఇలా అంటుంది, అయ్యో అత్తయ్య, మీరా, మీరనుకోలేదత్తయ్య, నన్ను మన్నించండి, ఎవరో దొంగళ్ళు వచ్చారని కోపంగా తన్నాను, సారీ అత్తయ్య అని అనామిక చెప్పి కింద పడిపోయిన శారదని పైకి లేపుతుంది. శారద అనామికాని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ముసిముసిగా నవ్వుకుంటూ ఆ 1 రూపీ పెప్సీని అమ్ముతూ తన పిల్లల ఫీజుల కోసం డబ్బుల్ని జమ చేస్తూ ఉంటుంది. శారద డబ్బుల పిచ్చిదే, అలాగే దుబారా మనిషి కూడా. ఇంట్లో బాధ్యతలు తెలియకుండా, ఇంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించకుండా ఎప్పుడూ సంపాదించిన డబ్బంతా దుబారా చేస్తూ వచ్చింది. కానీ కోడలు అనామిక వచ్చాక ఆ దుబారాని ఆపే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అనామిక 1 రూపీ పెప్సీని అమ్ముతూ ఉంటుంది. అలా 1 రూపీ పెప్సీని అమ్ముతూ వచ్చిన డబ్బులతో తన పిల్లలకి ఫీజులు కడుతూ అత్తగారి దుబారాని తగ్గించి అత్తగారిలో పూర్తిగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనామిక.
అయితే అనామిక చేసే ఈ ప్రయత్నం ఖచ్చితంగా సఫలం కావాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అత్తాకోడలు శారదానామికలు చేపలు పట్టడానికి నదివైపు వెళ్తూ ఉంటారు. అత్తయ్యా, ఇలా ఎంతకాలం చేపలు పట్టుకుంటూ అమ్ముకుంటూ జీవిద్దాం? బతికినంతకాలం కోళ్ళ, నాకు ఇలా బ్రతకడం ఇష్టం లేదత్తయ్యా. సర్లే కోళ్ళ, రేపటి నుంచి మీ ఆయనతో కూలి పనికెళ్ళు, నేను మా ఆయన చేపలు పట్టుకుంటాము, ఆ చేపలను అమ్ముకుంటాం, అట్ట వచ్చిన డబ్బుతోని జీవిస్తాం. అబ్బా అత్తయ్య, ఇలా బ్రతకడం ఇష్టం లేదంటే చేపలు పట్టుకుని బ్రతకడం కాదు, కూలి పనులు చేసుకుంటూ పొలం పనులు చేసుకుంటూ మిడిల్ క్లాస్ ఇళ్లల్లో బ్రతకడం ఇష్టం లేదని అర్థం అత్తయ్య. నీ అర్థం ఏదైనా కావచ్చు కోళ్ళ, కానీ మనకున్న మార్గాలను అనుసరిస్తానే మనం జీవించాలి, మన పిల్లల్ని బతికించుకోవాలి. ఆశ పడకూడదు, అత్యాశకు పోకూడదు. అంటే అత్తయ్య, మనం బ్రతికినంతకాలం ఇలా చేపలు పట్టుకుని బ్రతుకుదామని ఫిక్స్ అయ్యారా? ఇంకే మార్గం లేదంటారా? ఉంటే సంతోషం లేదు, లేకపోతే బాధ లేదు. ఎందుకంటే ఈ జీవితం దేవుడిచ్చింది, ఎట్టా బతకాలో ఆయన నిర్ణయించినట్టు అట్టా బతికేద్దాం. కాదని ఎటెళ్ళినా మన చేతులారా మన జీవితాలను నాశం చేసుకుని వాళ్ళవుతాం కోళ్ళ. మీరెంత చెప్పినా ఎలా చెప్పినా ఇలా చేపలు పట్టుకుని బ్రతకడం నాకు ఏమాత్రం ఇష్టం లేదత్తయ్య. ఈ వాదన నీకు నాకు రోజు ఉండేదే కదా కాని అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ నది దగ్గరికొచ్చారు. శారద నదిని చూస్తూ, అమ్మా నువ్వు ఏ నదివో తెలియదు గాని నాకు మాత్రం జీవనది అయ్యావు తల్లి. రోజు మేము ఓపికతో పట్టుకునేంత వరకు చేపలనెత్తన్నావు, ఈరోజు కూడా అట్టాగే అన్ని చేపలు నువ్వు తల్లి అని చేతులు జోడించి వేడుకుంటుంది. అది విని కోడలు అనామిక అసహనంగా, అబ్బా అత్తయ్య, కోరుకునేటప్పుడు కూడా చేపలనే ఇవ్వమని కోరుకుంటావా? లేకపోతే బంగారు చేపలు నువ్వు తల్లి అని వేడుకోమంటావా కోళ్ళా? అవునత్తయ్య, నిజంగానే మనం బంగారు చేపలు నువ్వు తల్లి అని వేడుకుందాం. నువ్వెట్ట కోరుకోగానే అట్ట నదిలో నుంచి బంగారు చేపలు అత్తయ్య కోళ్ళా. అట్లా వచ్చేటట్టుంటే ఎంత బాగుండేదో కదా అత్తయ్య. పగటి కలలొద్దు కోళ్ళా, వచ్చిన పని చూడు. ఎండ ఎక్కువవుతుంటే చేపలు పడ్డం కష్టమవుతుంది. ఇక మాటలు పక్కన పెట్టి చేపలు పట్టడం మొదలెట్టు. అసలే ఈరోజు మీ మామయ్య గారు చేపలు పట్టడానికి వస్తానని చెప్పాడుగా కోళ్ళా, కానియ్యి అని శారద చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా, ఏమిటత్తయ్య, ఈరోజు మావయ్య చేపలు పట్టడానికి వస్తానని చెప్పాడా? అవునే, వస్తానన్నాడు. ఎందుకత్తయ్య? ఎందుకంటే మనం సరిగ్గా చేపలు పట్టడం లేదంట, సరిగ్గా అమ్మడం లేదని, సరిగ్గా డబ్బులు ఇంటికి తీసుకురావడం లేదని మనమే సందేహపడుతున్నాడే. అవునా? అయితే ఈ పూట మనం ఎక్కువ చేపలు పట్టి ఎక్కువ ధర కమ్ముదాం. నేను కూడా అదే అనుకుంటున్నాను కోళ్ళా అని అత్తాకోడలు మాట్లాడుకుని నది ఒడ్డున నిలబడి చేపలు పడుతూ ఉంటారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ అత్తాకోడళ్ళు చేపలు పట్టడం పూర్తి చేస్తారు. అప్పుడే ప్రసాద్ వాళ్ల దగ్గరికొస్తాడు. చేపలతో నిండుగా ఉన్న బుట్టని చూసి సంతోషపడతాడు. వారెవ్వా, ఈరోజు ఈ అత్తాకోడళ్ళు చాలా చేపలే పట్టినట్టున్నారు. అవును మావయ్య, ఈరోజు మీరొస్తారని అత్తయ్య చెప్పింది, అందుకే ఎక్కువ చేపలు పడుతున్నాం. ఇంకా పడతా ఉండండి కోళ్ళా, ఈరోజు మనకి చాలా చేపలు అవసరం ఉంది. ఒక హోటల్ వాళ్ళు అడిగారు, నేనెళ్ళి ఈ చేపలు ఇచ్చేసి మళ్ళీ వస్తాను. అలాగే మావయ్య, మీరొచ్చేసరికి మళ్ళీ చేపలతో బుట్టను నింపేస్తాం. ఏమంటారత్తయ్య? నువ్వు మాట్లాడుతున్నావు కదా కోళ్ళా. అత్తాకోడలు మాట్లాడుకుంటారో పోట్లాడుకుంటారో లేదంటే చేపలే పడతారో మీ ఇష్టం, నాకు మాత్రం మళ్ళీ బుట్ట నిండా చేపలు కావాలి. శారదా, ఇంక నేను ఎల్లొస్తాను. సరేనండి అని శారద చెప్పగాని ప్రసాదు చేపలు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే, అత్తాకోడళ్ళు తిరిగి మళ్ళీ చేపలు పట్టడం మొదలుపెట్టారు. నిరాశగా ముఖం పెట్టిన అనామిక ఇలా అంటుంది, ఏమిటత్తయ్య ఇది? తప్పదు కోళ్ళ, చేపలు పట్టడం మనకు తప్పదు, కానీ మొదలెట్టు, మళ్ళీ మీ మావి వస్తాడు. ఆ పని మీద ఉన్నానత్తయ్య అని అనామిక చేపలు పడుతూ ఉండగా అప్పుడు అనామికకి నదిలో ఎగురుతున్న బంగారు చేపలు కనిపిస్తాయి. నిజమా కాదా అని మళ్ళీ ఆ ఎగురుతున్న చేపల్ని చూస్తుంది అనామిక. అవి నిజంగా నిజమైన బంగారు చేపలే. అనామిక ఎంతో సంతోషిస్తుంది. అత్తయ్య అత్తయ్య, అదిగో బంగారు చేపలు ఎగురుతున్నాయి, ఒకసారి చూడండి. అవును కోళ్ళా, బంగారు చేపలే నిజంగా ఎగురుతున్నాయిగా. అత్తయ్య, నాకు ఒక అనుమానం కలిగింది. ఏమిటి అది? నదిలో బంగారు చేపలున్నాయంటే ఎక్కడో ఒక చోట
ఖచ్చితంగా బంగారు నిధి ఉండే ఉంటుంది. నేనెళ్ళి ఆ బంగారు నిధిని చూసొస్తానత్తయ్య అని అనామిక అనగానే శారదకి కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, ఏంటి అక్కడ నువ్వు చెప్పేది? బంగారు చేపలు ఎగురుతున్నాయని, నదిలో బంగారు నిధి ఉంటుందని నదిలోకి వెళ్ళి చూసొస్తావా? నీకు బంగారు పిచ్చి పట్టుకొద్దే, బంగారం లేదు ఏమీ లేదు, ముందు చేపలు పట్టు. ఈ కాసేపట్లో మీ మామయ్య వస్తాడు, బుట నిండా చేపలు కనబడాలి, లేదంటే మీ మామయ్యకి చాలా కోపం వచ్చేద్ది. అత్తయ్య, మామయ్య వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, నేను ఇలా నదిలోకి వెళ్ళి అలా బంగారునిది ఎక్కడుందో చూసి వచ్చేస్తానుగా. వద్దు కోళ్ళ, బంగారు చేపలున్నంత మాత్రనా బంగారు నిధి ఉండదు కోళ్ళ. నాకు నమ్మకం ఉందత్తయ్య, బంగారు చేపలున్నాయంటే ఖచ్చితంగా బంగారు నిధి ఉంటుందని నా నమ్మకం. ప్లీజ్ అత్తయ్య, నేను ఇలా వెళ్ళి అలా బంగారపు నిధిని చూసి వస్తాను. నిజంగానే బంగారు నిధి ఉంటే ఇద్దరం వెళ్ళి తీసుకొద్దాం. ఇక నీకు చెప్పడం నా వల్ల కాదే తల్లి, కాకపోతే బుట్ట నిండా చేపలు బట్టి వెళ్ళుకోవాల. మీ మామయ్య వస్తే నేను ఏదో ఒకటి చెబుతానుగా. సరే అత్తయ్య అని చెప్పి అనామిక చేపలు పట్టి బుట్టని నింపుతుంది. అత్తయ్య, చేపలు బుట్ట నిండుగా పట్టేశాను, ఇక నేనైతే వెళ్ళి బంగారు నిధి కోసం చూసొస్తాను అని అనామిక ఆలస్యం చేయకుండా నదిలోకి దూకింది. శారద కంగారు పడుతూ చేపలు పడుతూ ఉంటుంది. ఇంతలో చేపల కోసం ప్రసాద్ వచ్చాడు. కోడలు అనామిక అక్కడ కనిపించలేదు. శారద, కోళ్ళెక్కడా? కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఇద్దరం ఒకే దగ్గర ఉండడం వల్ల చేపలు సరిగ్గా పడ్డం లేదని, అక్కడెక్కడో దూరంగా వెళ్ళి పడతానని చెప్పి వెళ్ళింది. నువ్వు ఎక్కడ బట్టే ఎట్టా పట్టినా చేపలు కావాలిగా, అందుకే వెళ్ళి అని చెప్పానండి. దాంతో వెళ్ళింది, మళ్ళీ చేపలు తీసుకుని వస్తుందిలేండి. అక్కడెక్కడో వద్దు శారదా, ఇక్కడే పట్టండి. అయినా ఇద్దరూ కలిసి పట్టిన చేపలు చాలు, ఇంక ఈ రోజుకి ఇంటికి వచ్చేయండి. సర్లేండి, కోడలు రాగానే నేను తీసుకుని వస్తానుగా, మీరు చేపలు తీసుకుని వెళ్ళండి. కోడలు రాగానే తను నేను ఇంటికి వచ్చేస్తాం. సరే శారదా అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద నదిలోకి చూస్తూ, అన్నామేకా, ఏమే కోళ్ళ, నేను పిలిచే మాటలు వినబడుతున్నాయా అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అనామిక నదిలోపల నుంచి పైకొచ్చింది. అత్తయ్య, మన అదృష్టం బాగుంది, ఇక మనం చేపలు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. నదిలో బంగారు నిధి ఉంది, ఆ బంగారు నిధిని తీసుకెళ్లి మనం అమ్ముకుంటే చాలత్తయ్య, ధనవంతులు అయిపోతాం. నువ్వేం చెబుతున్నావో నీకైనా అర్థమవుతుందా కోళ్ళ? నిజమే చెప్తున్నాను అత్తయ్య, నదిలో బంగారపు నిధి ఉంది, నేను చూశాను. మీరు కూడా నాతో పాటు రండి, మీకు ఆ బంగారపు నిధి ఎక్కడుందో, అసలు ఎలా ఉందో చూపిస్తాను, రండత్తయ్య అని చెప్పి అత్తగారు శారదని తీసుకుని కోడలు అనామిక నదిలోకి వెళ్తుంది. నదిలో అత్త కోడలు ఈత కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. బంగారు చేపలు ఎగురుతూ ఉంటాయి. శారద వాటిని అయోమయంగా చూస్తూ ఉంటుంది. అత్త కోడలు నదిలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక మెరుస్తున్న పెట్టె కనిపిస్తుంది. శారద భయపడుతూ గబగబా నీళ్లపైకొచ్చి ఒడ్డుకు వెళ్ళిపోతుంది. అత్తయ్య భయపడింది అనుకుని అనామిక పెట్టెను తీసుకుని ఒడ్డుకొచ్చింది. శారద భయం భయంగా ఆ పెట్టెను చూస్తూ ఉంటుంది. అత్తయ్య, ఆ పెట్టెను తెరవండి, ఆ పెట్టెలో ఖచ్చితంగా బంగారు ఉంటుంది. వద్దు కోళ్ళ, నా మాటిను, ఈ పెట్టె జొత్తంటే బంగారు నిదున్న పెట్టిలాగలేదే, ఏదో ఒక దుష్టశక్తిని బంధించేసి ఇట్ట నదిలో పాడేసి ఉంటారనిపిస్తుంది నాకు. అబ్బా అత్తయ్య, మీకన్నీ అనుమానాలే, అలాంటివి ఏమి ఉండవు, ఖచ్చితంగా బంగారమే ఉంటుంది. చూడండి అత్తయ్య, నేను ఓపెన్ చేస్తానుగా. వద్దు కోళ్ళ, నేనొక్కడున్నానమ్మా, నేను పారిపోతున్నాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అనామిక అతి కష్టం మీద పెట్టెని ఓపెన్ చేస్తుంది. అంతే, మెరుస్తున్న బంగారు మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు వెలుగు చూసి శారద ఆగిపోతుంది. అనామిక సంతోషపడుతుంది. అత్తయ్య అత్తయ్య, ఇదిగోండి, నేను చెప్పినట్టుగా ఈ పెట్టెలో ఏ దుష్టశక్తి లేదు, బంగారు ఉంది, ఇలా రండత్తయ్య అని గట్టిగా కేకేస్తుంది. శారద పిలుపు వింటుంది. అక్కడ మెరుపు వెలుగుని చూసి నెమ్మదిగా బంగారం ఉన్న పెట్టె దగ్గరికొస్తుంది. ఆ పెట్టె నిండా బంగారం ఉంటుంది. అత్తాకోడళ్ళు చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆనందపడతారు. అత్తయ్య, ఇక మనం చేపలు పట్టుకోవాల్సిన అవసరమే లేదు, మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అత్తయ్య అని చెప్పి అత్తాకోడలిద్దరూ కలిసి బంగారు నిధి ఉన్న పెట్టెను భద్రంగా ఇంటికి తీసుకుని వెళ్తారు. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.